నిన్న మా అధ్యక్షుల వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జనసేన పార్టీ సైనికులుగా మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో మరింత బలోపేతంగా పార్టీకి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి పరిణామాలపై విమర్శిస్తున్నటువంటి కమ్యూనిస్టులకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. దాదాపుగా 95 సంవత్సరాల పైచిలకు ప్రస్థానంలో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు మీ గమ్యం ఏంటో కూడా మీకు తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజాసేవే పరమావధిగా ప్రజల సమస్యల్ని అనునిత్యం పరిశీలిస్తూ వాటి పరిష్కారం కోసం ముందుకెళ్లాలని చెప్పి భావించేటువంటి నాయకుడు రాష్ట్రంలో కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి నాయకుడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వం వచ్చి దాదాపు 7 నెలల పైచిలకు అవుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఏమాత్రం కూడా ఆర్థిక ప్రగతి లేదు. ఆర్థిక పరిస్థితి చూస్తే పూర్తి తిరోగమనం వైపు ఈరోజు రాష్ట్రం వెళ్తుంటే, రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోతున్నాయి, అదేవిధంగా పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి కక్ష సాధింపు ధోరణితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతలు క్షీణించేటువంటి విధంగా, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు అమరావతి ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణాన్ని, కర్ఫ్యూ విధించడం అనేది ఎంతవరకు న్యాయం, హైకోర్టు కూడా అక్షింతలు వేసేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలన్నా, మన రాష్ట్రానికి అభివృద్ధి అందాలన్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఎంతో అవసరమనేటువంటి భావించినటువంటి మా పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మేధావులతో పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని కమ్యూనిస్టులైనటువంటి కొంతమంది తప్పుదోవలో పట్టిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కమ్యూనిస్టులు ఎక్కడ కూడా నిలకడగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి గతంలో తెలంగాణ రాష్ట్రంలో పొగుడతారు, ఆంధ్రాకు వచ్చేసరికి ఆయన విమర్శిస్తారు, తెలంగాణలో మీకు మంచి అయినటువంటి వ్యక్తి ఆంధ్రాలో సెట్ అయిపోయారు. అలాంటి ధోరణి మీది. ఒకవైపు సిపిఎం ఏమంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానో సిపిఎం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానో మీరు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా అధికారానికో పదవులకో మీరు వెళ్తూ ఉంటారు. కమ్యూనిస్టులన్నా, కమ్యూనిస్టు భావాలన్నా, వారి సిద్ధాంతాలన్నా, వారి పోరాటాలన్నా, విప్లవాలన్నా మేము గౌరవిస్తాం. ఎందుకంటే గతంలో కామ్రేడ్ శ్రీ సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య గారు మాకు ఆదర్శం. ఎందుకంటే ప్రజాసేవ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి ఎంతోమంది యువతకి, ప్రజలకి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. అలాంటి కమ్యూనిస్టులు మేము చాలా గౌరవిస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి వారి ఉద్దేశం ఏంటి, ఆ భావాలేంటి కూడా అర్థం చేసుకోకుండా వెంటనే మీరు విమర్శించడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇకనైనా ఇలాంటివి మానుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఒక కులానికో మతానికో కొంతమంది కావాలనే భారతీయ జనతా పార్టీకి మతోన్మాద శక్తులను లేదా ఒక మతానికో పరిమితం చేయాలని చూస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు యావత్ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశ ప్రగతిని దృష్టిలో పెట్టుకుని దేశం కోసం పనిచేస్తున్నాడు ఒక సైనికుడిగా. కాబట్టి ఆ ఒక ఉద్దేశాన్ని, దేశాన్ని, దేశ సంరక్షణని, దేశ ప్రగతిని దృష్టిలో పెట్టుకుని మంచి కోసం మీరందరూ కూడా కమ్యూనిస్టులు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.